నమస్కారం. ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. అనపత్తి మండలం దుప్పలపూడి గ్రామంలో నీరు చిట్టు కార్యక్రమం నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలువ పుడకతీత పనులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎంపీపీ వైజాగ్ శ్రీను, అబ్బన్నారెడ్డి, సత్య దేవానందరెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు పూర్తిగా కూడుకుపోయిన పరిస్థితుల్లో దుప్పలపూడి గ్రామం కానీ గ్రామం కానీ పూర్తిగా ముంపు గురవుతున్న పరిస్థితి వరదల సమయంలో, అటువంటి పరిస్థితుల్లో మేము ప్రతిపక్షంలో ఉండగా నీలం తుఫాన్ సమయంలో కానీ ఆ తర్వాత గత సంవత్సరం తుఫాన్ సమయంలో కానీ నష్టం జరిగింది. గత సంవత్సరం కొంత వంత ఛానల్కి సంబంధించిన పనులు చెట్లు, అదేవిధంగా గత సంవత్సరం వరదల సమయంలో ఎక్కడైతే ఇళ్ళు పడ్డాయో ఆ ప్రాంతంలో ప్రొటెక్టివ్ వర్క్ చేయడం కోసం కానీ వంత ఛానల్ని రీసెట్టింగ్ చేసి తద్వారా ఈ గ్రామాల్ని ఉప్పు బారి నుంచి కాపాడడం కోసం కానీ నీరు చెట్టు పథకం కింద ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో బలవంతపురం గ్రామాలు కానీ ఇతర గ్రామాల్లో కానీ ఉప్పు బారి నుంచి కాపాడడం కోసం నీరు చెట్టు పథకంలో అనేక పనులను ప్రారంభించి ప్రజలకి ఉపయోగం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మండపేట పాటి మీద గల శెట్టిబల్జీ రామాలయం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ హనుమాన్, సీతాలక్ష్మణ సమేత, శ్రీ కోదండరామ, వినాయక, లక్ష్మీ సమేత, వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాగండి కోటేశ్వరరావు, నియోజకవర్గ శాసనసభ్యులు వేగుల్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ చుండ్రశ్రీ వరప్రకాష్లు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శెట్టిబల్జ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పునర్నిర్మాణ కార్యక్రమం పట్టణ ప్రజల సహకారంతో పూర్తి చేశామని, భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వాములు, దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంబాపరం సిదం యేన శ్రియమవాప్నోతి కోటి అవసరం లేదు. సుగ్రీవుడి కన్నా వాలి చాలా బలమైనటువంటి వాడు.
రామదాసుడు నక్కపురంలో విడిచిపెట్టి కాలాగారం బలవంతుడైనటువంటి రాముడు అంటే రాసీభూతమైనటువంటి ధర్మం అదే రామచంద్రుడు. మిగిలిన ప్రాణులన్నిటికన్నా కేవలంగా ధర్మాన్ని అనుష్ఠానం చేసి ధరించవలసినటువంటి అవసరం ఉన్నవాడు మనిషి ఒక్కడే. ఏదో ధర్మాన్ని తప్పి ధర్మం అనేటటువంటి చక్రాన్ని అతిక్రమించి మనం అనుభవించినటువంటి భోగాలు ఏమీ కూడా మనల్ని కాపాడవు. ఈ లోకంలో 70 ఏళ్ళు ఉంటాడు మహా ఉంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాడు. కానీ ఒకసారి శరీరం విడిచిపెట్టేసిన తరువాత రాబోయేటటువంటి కోట్ల జన్మలు మనిషి మంచి జన్మని పొంది మళ్ళీ మనిషిగా పుట్టి ఉన్నతిని పొందాలి అంటే ప్రతివారు కూడా తాము ఒక పని చేసే ముందు ఇది ధర్మమేనా, లేకపోతే ఇక్కడ నా స్వార్థం కోసం ఏదో ఒక ప్రయోజనం కోసం నేను ధర్మ చక్రాన్ని అతిక్రమిస్తున్నానా అన్న విషయాన్ని బాగా ఆలోచించుకోవాలి. రామనామం రామకథ వీటితో సమానమైనటువంటిది లోకంలో లేదు. అందుకే శ్రీరామాయణాన్ని ఇప్పటికీ కూడా చిన్న పిల్లలు కూడా ఆ పాలతో కూడుకున్నటువంటి అన్నం తినే ముందు అమ్మ చేత మొదట వినే కథ ఏది అంటే రామకథ వింటారు. యుగాలు మారిపోయిన ఆయన అలా శాశ్వతంగా ఉండిపోయాడు అంటే ఆయన అనుష్ఠానం చేసినటువంటి ధర్మం, ఆయన ఎప్పుడూ కూడా తన కొరకు అన్న పనిని తాను చేయలేదు, ధర్మం కొరకు చేశాడు. ఇమేజ్ న్యూస్ లో స్వల్ప విరామం, చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.